Good evening, my students. Welcome to our career groups. This is our admin Gauri Shankar sir. Present mano YouTube live classes dwara. Konni ante regular ga live classes jarutunayi. Madhya madhyalo ee visuals kosam live lo chupinchadam koncham ibbandiga undani cheppesi videos kuda manam chesi exact 9 ke pedutunnam. Every day night 9 pm ke maniki present DSC mariyu group 2 and sachivalayam jobs ivannitiki present common subject GK kabatti GK పైన మనం ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాం. దీని తర్వాత ఇంగ్లీష్ పైన గ్రామర్ మరియు జనరల్ ఇంగ్లీష్ మన డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ పైన క్లాసెస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మనం విజువల్ టీచింగ్ టీచింగ్ బై విజువల్స్లో ఈరోజు మనం ఆఫ్రికా ఖండం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. వరల్డ్ మ్యాప్లో ఓన్లీ ఆఫ్రికా. నిన్న ఆసియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాం, ఈరోజు ఆఫ్రికా. అండ్ మీకు లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారు కదా, దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దీన్ని స్టార్ట్ చేయడానికి ముందుగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది కాబట్టి ఓన్లీ ఇంట్లోనే ఉండి అన్ని తలుపులు బిగించి ఇంట్లోనే ఉండి ఏది ఉంటే దాన్ని తిని ఓన్లీ చదువు పైన కాన్సన్ట్రేట్ చెయ్యండి. ఓకే, దిస్ ఈజ్ రిక్వెస్ట్ ఆఫ్ కెరీర్ గ్రూప్స్. ఓకే రైట్ ఫ్రెండ్స్. అండ్ టాపిక్లో మనం వెళ్ళిపోతాం. ఆఫ్రికా ఖండం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆఫ్రికా ఖండాన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ మ్యాప్లో ఆఫ్రికా ఎందుకు చూపిస్తుంది అంటే ఈ ఆఫ్రికా ఖండాన్ని మీరు బాగా గమనిస్తే ఆసియా ఖండం కూడా దగ్గర టచ్ చేస్తుంది. బ్లూ కలర్లో ఉంది చూసారు కదా ఆసియా, పైన యూరప్ కూడా దీన్ని టచ్ చేస్తూ ఉంది. అంటే ఆఫ్రికాకు పైన ఆసియా కూడా ఉంది, యూరప్ కూడా ఉంది. కాకపోతే ఆ ఖండాలని కొన్ని బ్లూ కలర్లో చిన్న చిన్న భాగాలు వేరు చేస్తున్నాయి. అంటే ఆ రెండింటికి మంచి బ్లూ కలర్ భాగాలు ఉన్నాయి. అవి ఏంటంటే సముద్రాలు అనమాట. మీకు ఇక్కడ చూసినట్లయితే రెడ్ సీ, అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్న బేబీ షేప్లో ఉంది చూడండి, ఇక్కడ చూస్తే అది మెడిటేరియన్ సీ అనమాట. అంటే మనకి బిట్ అడుగుతాడు ఈ రెండింటి మధ్య ఉండే సముద్రం ఏంటి, ఆసియాకే ఆఫ్రికా ఉండే సముద్రం ఏంటి, అలా అడుగుతూ ఉంటాడు అనమాట. అది వస్తుంది మీకు అడుగుతాను, జస్ట్ ముందుగా క్లూ ఇచ్చాను ఇక్కడ అంతే. ఓకే, ఈ ఆఫ్రికా ఖండం నుంచి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే దీన్ని మనం గ్లోబ్లో చూసినట్లయితే ఎంత అందంగా ఉంటుందంటే ఆఫ్రికా మీరు ఒకసారి చూస్తే చూడండి, ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా ఇది గ్లోబ్లో మన ఆఫ్రికా ఖండం నుంచి చూస్తే ఎంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత అందంగా ఉందో. రైట్, ఇది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండాన్ని మనం గ్లోబ్లో ఈ విధంగా చూస్తాం. దానిలో డివిజన్స్ మీకు కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ దేశాలు అనమాట, ఆఫ్రికాలో ఉండే దేశాలు అనమాట. ఓకే, ఈ ఆఫ్రికాలో ఇన్ని దేశాలు ఉన్నాయి. తర్వాత ఆఫ్రికా ఖండం కాంటినెంట్ ఎంత పెద్దది, ఎంత విస్తీర్ణం కలిగి ఉంది, పాపులేషన్ ఎంత, తర్వాత ఈ ఆఫ్రికా ఖండంలో ఉండే ప్రపంచానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, ఎన్ని రకాల భాషలు ఉంటాయి, తర్వాత ఒక్కొక్క దేశానికి ఉన్న కొన్ని ప్రత్యేకమైన దేశాల్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక నోట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఓపెన్ చేస్తూ దాన్ని చూస్తూ ఇది వింటే ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ క్లాసెస్ మిస్ అయిన వారు ఇప్పుడైనా విని నోట్స్ రాసుకుంటే స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఓకే, గ్లోబ్లో చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఏం చేస్తామండి, ఆఫ్రికా ఖండాన్ని కొన్ని డివిజన్స్ కొన్ని రీజియన్స్గా డివైడ్ చేశారు మనకు అర్థం అవ్వడానికి వీలుగా. తూర్పు సైడ్ ఉండదని తూర్పు ఆఫ్రికా, పడమర సైడ్ ఉండేది పశ్చిమ, ఉత్తర, దక్షిణ, మధ్యలో ఉండేది సెంట్రల్ ఆఫ్రికా, ఇలా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఆఫ్రికా ఖండం గురించి, ఇప్పుడు ఆఫ్రికా మనకి మ్యాప్లో కనిపిస్తున్న ఆఫ్రికా ఖండం గురించి కొన్ని మ్యాటర్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆఫ్రికా ఖండం అనేది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. అంటే ఫస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఆసియాని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే రెండోది ఏంటి అంటే ఆఫ్రికా ఖండం అనమాట. ఓకే, ఎందుకు ఆఫ్రికా ఖండం అంత అతిపెద్ద అయిందంటే ఆఫ్రికా ఖండంకి ఏరియా ఎంత ఉందో తెలుసా, ఇంచుమించు 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ కలిగి ఉంది. అంటే ఇంచుమించు 3 కోట్ల చదరపు కిలోమీటర్లు అనమాట. అదే ఆసియా చూసుకొని నిన్న చెప్పాం కదా 4 పాయింట్ సంథింగ్ ఉంది, 4.5 దాటి ఉందన్నమాట. దాన్ని బట్టి అలా అంచనాగా మనం గుర్తించేసుకోవచ్చు ఈజీగా. దాని తర్వాత నెంబర్లో 3 కోట్ల చదరపు కిలోమీటర్లు దాటి ఉంది కాబట్టి ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఖండం అయ్యిందనమాట. ఓకే, ఏంటో ఇక్కడ జనాభా విషయానికి వచ్చినప్పుడు కూడా జనాభా కూడా దీనిలో ఎక్కువే, ఆఫ్రికాతో ఆసియాతో పోల్చుకుంటే దీని కూడా ఎక్కువే ఉంది. ఎంతంటే 127.59 కోట్ల జనాభా కలిగి ఉన్నారనమాట. ఓకే, ఇది ఇంకా విస్తీర్ణ విషయంలో చూసుకుంటే ఇది ప్రపంచంలోనే, మీకు కొన్ని ఫ్యాక్ట్స్ని ఇక్కడ చూపిస్తున్నాను, ఇది ప్రపంచంలోనే 20% ఆఫ్ ల్యాండ్ ఏరియాని కలిగి ఉంది. అది చాలాసార్లు ఒకసారి గ్రూప్ 2లో కూడా వచ్చింది. మనం ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ బిట్ నేను అడుగుతాను ఎగ్జామ్లో ఏంటంటే, ఆసియా ఖండం ఆఫ్రికా ఖండం అనేది ప్రపంచంలో ఉన్న అంటే ఈ ఎర్త్ పైన ఉన్న ల్యాండ్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఆక్రమించి ఉంది అని అడుగుతాడు, ఆన్సర్ 20% అని చెప్పాలన్నమాట.
ఓకే టోటల్ సర్ఫేస్లో అయితే 6% ఉంది, అంటే వాటర్ భూమి నేల అంతా కలిపితే 6%. అది అంత ఇంపార్టెంట్ కాదు, మనం ప్రజలు నివసించడానికి వీలుగా ఉన్న ల్యాండ్ ఏరియాలో అయితే 20% ఆక్రమించి ఉందన్నమాట. ఓకే అండ్ దీనిలో ఉన్న కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే 54 కంట్రీస్ యునైటెడ్ నేషన్స్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అవి కాకుండా 2 కంట్రీస్ ఏమో కొంచెం ఇంకా తగాదాల్లో ఉన్నాయి మధ్యస్థంగా, అండ్ 4 అయితే టెరిటరీస్ ఉన్నాయి. అవి పక్కన పెట్టేస్తే మన ఎగ్జామ్లో రాయాల్సిన ఆన్సర్ 54 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ ఈ ఆఫ్రికా ఖండాన్ని మీకు డిస్ప్లేలో చూపిస్తున్న మోస్ట్ ట్రాపికల్ కాంటినెంట్ అంటాం, అంటే అత్యంత ఉష్ణ మాపకమైన ఖండం అనమాట. దాన్ని ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలన్నింటినీ ఉష్ణ దేశాలని పిలుస్తాం. అందుకే మీరు బాగా గమనిస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు నైజీరియా వాళ్ళు బ్లాక్గా ఉంటారు అంటూ ఉంటాం కదా, మనం చూస్తూ ఉంటాం క్రికెట్లో కానీ మూవీస్లో కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు నైజీరియా వాళ్ళు చాలా బ్లాక్గా ఉంటారు. ఎందుకు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. అందుకు దీన్ని మోస్ట్ ట్రాపికల్ కాంటినెంట్ అంటాం అనమాట. ఇంకొన్ని ఫ్యాక్ట్స్ నేను నోట్స్లో చెప్పిన మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అవి కూడా ఒక్కసారి చూసాను పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే తర్వాత మీకు విజువల్లో చూపిస్తాను. ఆఫ్ ది 7 కాంటినెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్రికా ఈజ్ ది 2nd లార్జెస్ట్, అది చెప్పాం 2వ అతిపెద్ద ఖండము. నెక్స్ట్ ద కాంటినెంట్స్ టెరిటరీ వాజ్ ఇన్హాబిటబుల్ అండ్ రిమైన్డ్ అన్నోన్ ఫర్ 1000s of years, ఎండింగ్ ఇట్ ద నేమ్ ఆఫ్ డార్క్ కాంటినెంట్. అంటే ఈ కాంటినెంట్ అనేది అక్కడ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి కొన్ని 1000s of years పట్టిందనమాట, కొన్ని 1000 సంవత్సరాలు పట్టడం వల్ల దీన్ని డార్క్ కాంటినెంట్ అంటారు. అంటే అక్కడ విపరీతమైన దట్టమైన అడవులు ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం కనిపెట్టడం కష్టమైంది, అందుకే దాన్ని డార్క్ కాంటినెంట్ పిలుస్తాం. దాన్ని తెలుగులో చీకటి ఖండము అని పిలుస్తాం. ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది బిట్టు డిఎస్సిలో కూడా, క్రింది వాళ్ళు ఏ ఖండాన్ని చీకటి ఖండం అంటారు అని ఇస్తుంటాడు. ఓకే ఆఫ్రికా ఖండం. తర్వాత ద వరల్డ్స్ లాంగెస్ట్ రివర్, ప్రపంచంలోనే పోల్చుకుంటే ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ అయిన నైలు నది ఈ ఆఫ్రికా ఖండంలో ఉంది, అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలోనే ఉంది. తర్వాత ద వరల్డ్స్ హాటెస్ట్ ప్లేస్ అని ఇథియోపియా కూడా, ఇథియోపియా దేశము కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. అండ్ ద ఈక్విటార్ ప్రాసెస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ది డార్క్ అండ్ అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మ్యాప్లో, అంటే భూమధ్య రేఖ అనేది ఆఫ్రికా ఖండానికి మధ్యగా పోతుంది అని చెప్పాడు. తర్వాత యాజ్ పర్ రీసెర్చ్ ఎవిడెన్స్ ఆఫ్రికా ఇస్ ద ప్లేస్ వేర్ హోమోసేఫియన్స్ ఆరిజినేటెడ్ అండ్ దెన్ మైగ్రేటెడ్ టు ఆల్ ద అదర్ కాంటినెంట్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే హోమోసేఫియన్స్ అనేవారు మొట్టమొదట మానవ జాతికి సంబంధించిన మనుషులు, ఆది మానవులు లాంటి వారు ఇక్కడే పుట్టి ఇక్కడ నుంచి మొత్తం ప్రపంచం అంతా సంచారంగా వెళ్ళారు అనేది రీసెర్చ్లో తెలిసిన ఒక విషయం అనమాట. అండ్ ప్రపంచంలోనే ఉన్న 50% ఆఫ్ ది గోల్డ్, 90% ఆఫ్ ది డైమండ్స్ అండ్ 66% ఆఫ్ చాక్లెట్స్ ఈ డార్క్ కాంటినెంటే వస్తున్నాయి అనేది నెక్స్ట్ పాయింట్. అండ్ లాస్ట్ పాయింట్ చూస్తే ద మేజర్ యానిమల్స్ ఇన్ ఆఫ్రికా ఇంక్లూడ్ చీతా, ఆఫ్రికన్ ఎలిఫెంట్, లయన్, జీబ్రా, ఈజిప్షియన్ మాంగోస్ అండ్ జిరాఫీ అండ్ రెడ్ఎక్స్, ఇవేమి ఉన్నాయని మనం నోట్స్లో చెప్పడం జరిగింది. కొన్ని పాయింట్స్ ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి, అయితే వీటిని మనం ఇప్పుడు డిస్ప్లేలో చూపిద్దాం. అసలు ఇథియోపియా ఎక్కడ ఉంది, తర్వాత ఈ నైల్ నది ఎక్కడ ఉంది, సహారా ఎడారి ఎక్కడ ఉంది, ఈజిప్ట్ ఎక్కడ ఉంది, అసలు 4 రీజియన్స్ ఏంటి, 5 రీజియన్స్ టోటల్, ఆ రీజియన్స్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు రీజియన్స్ ఇన్ ఆఫ్రికా విషయం చూసుకుంటే అంటే మొత్తం దీన్ని 5 రీజియన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 4 దిక్కుల్లో ఉండే 4 రీజియన్స్, మధ్యలో ఉండేది సెంట్రల్ రీజియన్ అనమాట, ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తున్న మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. పైన ఫస్ట్ యెల్లో కలర్లో చూపించిన నార్త్ సైడ్ ఉన్న రీజియన్ పేరు ఏంటి? నార్త్ ఆఫ్రికా. వెరీ గుడ్. అండ్ ఈస్ట్ సైడ్ ఉన్న రీజియన్ పేరు ఏంటి? ఈస్ట్ ఆఫ్రికా. అండ్ సౌత్ సైడ్ ఉన్న రీజియన్ పేరు ఏంటి? సదరన్ ఆఫ్రికా. రైట్. వెస్ట్ సైడ్ ఉన్న రీజియన్? వెస్ట్ ఆఫ్రికా. ఇంకా సెంటర్లో రెడ్ కలర్లో చూపిస్తుంది సెంట్రల్ ఆఫ్రికా. ఇంకా ఈస్ట్ సైడ్ కింద కొంచెం గ్రీన్ గుండిపోయి చూసారు, దాన్ని మెడగాస్కర్ దీవి అని పిలుస్తాము. మెడగాస్కర్, ఓకే, అది మీకు తర్వాత డిస్ప్లేలో చూపిస్తానండి. ఇవి ఇలా డివైడ్ చేశారు. ఎందుకు ఇలా డివైడ్ చేశారు అంటే నార్త్ ఆఫ్రికా అంతా కూడా ఈ ఉష్ణోగ్రత లెవెల్స్ చెప్పడానికి కానీ, ఎడార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, నదుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సదర్న్ ఆఫ్రికాలో ఉన్న డిఫరెన్సెస్ తెలియజేయడానికి ఇలాగ డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న రీజన్స్ కాకుండా దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ల విషయానికి వస్తే అండ్ దీని యొక్క బౌండరీస్ కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి దీనిలో అన్ని పాయింట్స్ చెప్పేద్దాం. నెక్స్ట్ పాయింట్గా నేను ఏం చేస్తున్నా అంటే బౌండరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆఫ్రికా ఖండం మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. బౌండరీస్ అంటే ఈస్ట్ సైడు ఏముంది, అంటే ఆఫ్రికా ఖండం చుట్టూ బయట ఈస్ట్ సైడ్ ఏముంది అనేది నేను ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తున్నా, మీరు చెప్పడానికి కూడా ట్రై చేయండి. ఓకే, ఈస్ట్ సైడు ఏముందో చెప్పండి ఒకసారి. ఈస్ట్ సైడ్ ఏముంది? ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ఉంది, మరియు రెడ్ సీ. రెడ్ సీ కూడా ఈస్ట్ సైడ్ కవర్ చేసి ఉంటుంది.
ఓకే. అండ్ వెస్ట్ సైడ్ ఏముంది? అట్లాంటిక్, అట్లాంటిక్ ఓషన్ ఉంది, అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. నెక్స్ట్ పైన నార్త్ సైడ్ ఏముంది? మెడిటేరియన్ సీ. మెడిటేరియన్ సీ ఉంది, వెరీ గుడ్. ఇంకా సౌత్ సైడ్ ఏముంది? గుర్తుందా సౌత్ సైడ్ ఏముందో తెలుసా? సదరన్ సీ, సదరన్ ఓషన్ లేదా అట్లాంటిక్ ఓషన్ కలిగి ఉంది. ఓకే, దాన్ని కూడా మీకు పేరు ఇస్తున్నా చూడండి. ఇలా ఇలా ఫోర్ బౌండరీస్ చెప్పేసాం. ఓకే కదా, గుర్తుంది కదా, ఇది అయిపోయింది. ఇక్కడే ఇంకొక పాయింట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఏంటి ఇక్కడ వైట్ కలర్లో మీకు డిస్ప్లే చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఆసియా ఖండం అన్నమాట, పైనేమో యూరప్. మీరు ఇక్కడ చూస్తే ఆసియా ఖండాన్ని ఐరోపా ఖండాన్ని వేరు చేస్తున్న సముద్రం పేరేంటి? రెడ్ సీ. రెడ్ సీ అలా అడుగుతాడు ఎగ్జామ్లో. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని వేరు చేస్తున్న సముద్రం ఏంటంటే రెడ్ సీ. అదే ఆఫ్రికా ఖండాన్ని పైన, దానిపైన ఉన్న యూరప్ ఖండాన్ని వేరు చేస్తుంది అయితే ఏంటి? మెడిటేరియన్ సీ అన్నమాట. ఓకే, ఆ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. నేను మాట్లాడిన ప్రతి లైన్ కూడా ఒక బిట్టే జీకేలో, అది మీరు ఆ టాపిక్ చదివితే అర్థమవుతుంది. ప్రతి లైన్ బిట్టే. ఓకే, అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మీకు అక్కడ పైన నార్త్ ఆఫ్రికాలో, ముందు రీజియన్స్ చెప్పాం, అక్కడ నార్త్ ఆఫ్రికాలో మీకు పైన కనిపిస్తుంది ఎల్లో భాగం అంతా కూడా ఏం కనిపిస్తుందో చెప్పండి. ఎల్లో భాగం అంతా కూడా సహారా ఎడారి అనమాట. అందుకే అది ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అని పిలువబడింది. చూసారు కదా, సహారా ఎడారి చాలా పెద్ద ఎడారి అనమాట. నార్త్ రీజియన్ అంతా ఉంది చూడండి. అక్కడ మనకి డివిజన్స్ కూడా చూపించాడు, అవన్నీ దేశాలు అంటే అన్ని దేశాల్లో కూడా కవర్ అయి ఉంటుంది అనమాట అది. అందుకే అంత పెద్ద ఎడారి అయింది. తర్వాత మెడిటేరియన్ సీ నుంచి ఒక బ్లూ లైన్ కిందకి అలా వస్తుంది చూడండి, వచ్చి అలా ఇండియన్ ఓషన్లో కలుస్తుంది. ఆ బ్లూ లైన్నే మనం ఏమని పిలుస్తామంటే నైలు నది అని పిలుస్తాం. అందుకే అది ప్రపంచంలో అతి పొడవైన నది అయింది. ఓకేనా, అతి పొడవైన నది ఏంటంటే ప్రపంచంలో నైల్ నది. అది మీకు ఎక్కడుందో కూడా కనిపిస్తుంది కదా, ఈ మెడిటేరియన్ సీ నుంచి అలా ప్రారంభం వచ్చింది. ఆ మెడిటేరియన్ సీ నుంచి వచ్చిన ఈ మొదటి భాగం ఏంటంటే ఈజిప్ట్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను, ఆ దేశం ఏంటంటే ఈజిప్ట్ గుండా ప్రవహించుకుంటూ వస్తుంది నైల్ నది. ఓకే, ఈ నైల్ నది ద్వారా ఏర్పడిన ఒక కొలను లేదా సరస్సు కూడా ఉంది, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది, చూసారు కదా నాలుగు బౌండరీస్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్, కిందేమో సదరన్, పైన మెడిటేరియన్ గురించి చెప్పాను, ఇక్కడ రెడ్ సీ గురించి చెప్పాను, మధ్యలో సహారా ఎడారి, నైల్ నది ఉంది అని చెప్పాను. ఇంకా కింద చూడండి, సౌత్ ఆఫ్రికా దేశం దగ్గర అనమాట, కింద ఇంకో ఎడారి కూడా ఉంది. అదేంటంటే కలహారి ఎడారి, అది కూడా ఇంపార్టెంటే. ఆఫ్రికాలో ఉన్న రెండో అతిపెద్ద ఎడారి కలహారి ఎడారి కూడా అక్కడే ఉంది. అడుగుతాడు ఎగ్జామ్లో బిడ్డు కింద వాళ్ళలో కలహారి ఎడారి ఏ ఖండంలో ఉంది, అలా ఇస్తూ ఉంటాడు ఆఫ్రికా ఖండం అనమాట. ఓకేనా, అలాంటివి చాలా సందర్భాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఆసియా ఖండంలో ఉండే అతిపెద్ద ఎడారి ఏంటంటే చాలా సందర్భంలో కలహారి ఎడారి అని పెట్టేస్తారు. నేను చాలా సందర్భంలో చూశాను పిల్లల్ని, అసలు మినిమం ఎడారి ఏ ఖండంలో ఉందో తెలియట్లేదు. ఆడు బిట్టేమో ఆసియా ఖండం గురించి అడిగాడు, వీళ్ళేమో ఆన్సర్ కలహారి ఎడారి పెడతారు. ఎందుకంటే మినిమం అది ఎక్కడ ఉందో తెలియకపోవడం వల్ల. జస్ట్ అందుకు ఆ వ్యూకే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఈ వీడియో ద్వారా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వాటి గురించి డీటెయిల్స్ చెప్దాం ఒకసారి. కాంటినెంట్ గురించి డీటెయిల్స్ చెప్తే మీ కింద మ్యాటర్లో ఇచ్చాను చూడండి, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ అని చెప్పాము, అది 3 కోట్ల ఉందని చెప్పేసాము. మోస్ట్ కంట్రీస్ ఆఫ్ ఎనీ అదర్ కాంటినెంట్ హోమ్ టు ద సహారా ఎడారి, ఇక్కడే ఉంది. లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ నైల్ అనేది లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ఇక్కడే ఉంది. అయితే ఈ పాయింట్ ద్వారా, ఈ ఇమేజ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సహారా ఎడారి ఎంత విస్తీర్ణం ఆక్రమించి ఉంది అంటే 46 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆక్రమించి ఉంది. 46 లక్షలు అంటే ఇంచుమించు కొన్ని ఖండాలే అంత కలిగి ఉన్నాయి, అర్థమైందా? అంత పెద్దది కవర్ చేసి ఉందన్నమాట సహారా ఎడారి. అందుకే అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయింది. ఇంకా నైల్ నది విషయానికి వచ్చినప్పటికీ 6,695 కిలోమీటర్ల పొడవు ఉంది. 6,695 అంటే తెలుసు కదా ఎంత పొడవో, ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్ తీరరాక మొత్తం పొడవు 972 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తం పైనుంచి కిందకి. అలాంటిది 6,695 అంటే ఇన్ని రాష్ట్రాలు కలిస్తే భారతదేశంలో అవుద్దు చూడండి, అంత పొడవు అనమాట నైల్ నది. రైట్, దేర్ ఆర్ ఓవర్ 1,000 లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ ఆఫ్రికా, ఇంచుమించు 1,000 రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకేనా, అయితే ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినప్పటికీ, ఈ దీనిలో ఉన్న ప్రత్యేకమైన సహారాడ గురించి చెప్పాము, నైల్ నది గురించి చెప్పాము, కలహారి ఎడారి గురించి చెప్పాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని దేశాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాల గురించి మాట్లాడుకుందాం. ఇది ఆఫ్రికాలో దేశాలకు సంబంధించిన మ్యాప్ అనమాట. ఓకే, ఆ దేశాలు ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కువ వద్దు, నేను ఎన్ని దేశాల గురించి చెప్తానంటే మీకు ముందు చెప్పేస్తాను ఏంటంటే, ఈజిప్ట్ ఎక్కడ ఉందో చూపిస్తాను, అల్జీరియా చూపిస్తాను, నైజీరియా చూపిస్తాను, సౌత్ ఆఫ్రికా చూపిస్తాను, ఓకే, ఇంకా జింబాబ్వే చూపిస్తాను, ఓకే, అండ్ కాంగో చూపిస్తాను. అంతకుమించి మనకి ఎక్కువ వద్దు. మీరు బాగా చూసినట్లయితే ఫస్ట్ ఈజిప్టు,
ఈజిప్ట్ ఈజిప్ట్ ఎక్కడ ఉందో మీరు పైన చూసినట్లయితే మెడిటేరియన్ సీ కింద నేను డాట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి టిక్ పెట్టి ఓకే అది ఈజిప్ట్ అండి అది ఇక్కడ ఉంది అక్కడే నైల్ నది కూడా ప్రవేశిస్తుంది చూడండి బ్లూ కలర్లో ఇచ్చాడు నైల్ నది కూడా ప్రవేశిస్తుంది ఆ నైల్ నది అలా కిందకు వచ్చేస్తే ఇంకా నేను చూపిస్తాను నైల్ నది అలా బ్లూ అలా కిందకు వచ్చేస్తుంటే నైల్ నది ద్వారా కింద చూడండి లేక్ విక్టోరియా ఉంది అదొకటి ఇంకా కిందకు వచ్చేస్తే లేక్ మెల్వాయ్ ఉంది అదే మెలావి లేక్ మెలావి ఉంది చూడండి మెలావి అనేది అక్కడ ప్రాంతం కూడా ఉంది అక్కడ లేక్ కూడా ఉంది అలా అక్కడ రెండు లేక్స్ ఉన్నాయి ఇంకా మధ్యలో చూసుకుంటే లేక్ చాంద్ ఒకటి ఉంది చాంద్ దేశంలో ఓకే ఇంకా అది అంత ఇంపార్టెంట్ కాదు లేక్స్ గురించి చెప్పినప్పుడు విక్టోరియా లేక్ గురించి చెప్పాలి ఏంటంటే ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా కాంటినెంట్ విక్టోరియా లేక్ అనమాట ఆ పాయింట్ కోసం అది చెప్పాను ఓకే ఈజిప్ట్ అయిపోయింది ఇంకా అల్జీరియా మీరు లెఫ్ట్ సైడ్ ఇలా పైన చూసుకున్నట్లయితే ఈ టునీషియా కింద అల్జీరియా ఉంచుకోండి రెడ్ కలర్తో మీకు చూపించాడు అల్జీరియా పాయింట్ అక్కడ ఉందన్నమాట ఓకే అల్జీరియా ఎందుకు చెప్పుకోవాలి ఈ దేశం అంటే ఈజిప్ట్ అంటే మీకు తెలుసు ఆఫ్రికాలోనే ఎక్కువ జనాభా నివసిస్తున్న టౌన్స్ కానీ బాగా డెవలప్ అయి ఉన్నది కానీ ఈజిప్ట్ అండ్ ఆఫ్రికాలో ఉన్న పిరమిడ్స్ మీకు తెలుసు కదా లాస్ట్లో మీకు చూపిస్తానులేండి ఒక ఇమేజ్ పిరమిడ్స్ అయ్యి పిరమిడ్స్కి సంబంధించి ఎక్కువ ఫేమస్ అయింది ఈజిప్ట్ అది మీకు తెలుసు కదా అందుకు అదొకటి తెలుసుకోవాలి ఇంకా లార్జెస్ట్ కంట్రీ బై ఏరియా అంటే విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఏంటంటే ఈ అల్జీరియా అనమాట అది కూడా నేను నోట్స్లో చెప్పాను ఆ పాయింట్ కోసం మీరు అదొకటి తెలుసుకోవాలి అండ్ ఇంకా లార్జెస్ట్ కంట్రీ బై పాపులేషన్ జనాభా ఎక్కువ ఉన్నది దేశం ఏంటంటే నైజీరియా కాబట్టి అదొకటి తెలుసుకోవాలి అది ఎక్కడ చూసారు కదా నైజర్ అని ఉంది నైజర్ అనేది ఒక నది దాని కింద నైజీరియా ఉంది అదొకటి తెలుసుకోవాలి ఇంకొంచెం అలా కిందకు వచ్చేస్తే కెమరూన్ దాని కింద కాంగో అని ఉంచుకోండి రెడ్ కలర్తో మీకు చూపించాడు కాంగో కాంగో నది ఒకటి తెలుసుకోవాలి కాంగో నది ఎందుకు తెలుసుకోవాలి అంటే కాంగో నది కొన్న ప్రత్యేకత ఏంటంటే జిగ్నాటిక్ జూ అని అంటే ప్రపంచంలోనే కొంచెం వింత జంతువులు ఎక్కువ రకాలైన సో మెనీ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కలిగి ఉన్న జూ జిగ్నాటిక్ జూ అనమాట అది రిపబ్లిక్ ఆఫ్ కాంగో కాంగో దేశంలో ఉందన్నమాట అందుకు అదొకటి మీరు తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చినప్పటికీ ఇంకా లాస్ట్కి వచ్చేస్తే అట్ట అడుగున చూడండి అట్ట అడుగున సౌత్ ఆఫ్రికా ఉంది సౌత్ ఆఫ్రికా ఒకటి మీరు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి సౌత్ ఆఫ్రికా అంటే అసలు మనకి ఈ ఆఫ్రికా ఖండానికి మొత్తం మనం చెప్పాం మనం 50% ఆఫ్ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అంటే ఇన్ని ఉన్నాయంటే చాలా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాం ఇప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇలా ప్రపంచ ఈ ఆఫ్రికా ఖండం మొత్తం మీద చూసుకున్నట్లయితే అత్యధిక ఎకానమీ సంపాదిస్తున్న దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా అనమాట అది కూడా మీకు ఎకానమీ జీడిపి చూపిస్తాను చార్ట్ అందుకు అది ఎక్కడ ఉందంటే బాగా సౌత్లో చూసినట్లయితే లాస్ట్లో ఉన్న దేశం అనమాట అది సౌత్ ఆఫ్రికా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఇంకా అలా పైకి వచ్చేయండి ఈస్ట్ సైడ్ అలా పైకి వచ్చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇథియోపియా రెడ్ కలర్తో చూసుకుంటే కింద కెన్యా ఉగాండా ఉంది చూడండి దానికి రైట్ సైడ్ ఇవి కూడా వింటాం మనం కెన్యా ఉగాండా వింటుంటాం చాలాసార్లు సినిమాల్లో కూడా అవి అక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు ఆఫ్రికాలో ఉన్నాయి ఇంక ఇథియోపియా గురించి చెప్పుకోవాలి ఇథియోపియా గురించి ఎందుకు చెప్పుకోవాలంటే వరల్డ్స్ హాటెస్ట్ ప్లేస్ ప్రపంచంలోనే అత్యంత వేడి కలిగి ఉన్న దేశం అంటే ఇథియోపియా ఎందుకు అంత వేడి కలిగి ఉంది అది కూడా ఉంది పాయింట్ ఎందుకు అంత వేడి కలిగి ఉంది అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకో పాయింట్స్ ఏంటంటే అవి లైన్స్ అనమాట అవి ఏంటంటే మన గ్లోబ్ చుట్టూ భూమి చుట్టూ ఉన్న మూడు రేఖలు ఏంటి గ్లోబ్ మధ్యగా పోతున్న భూమధ్యరేఖ దాన్నే మనం ఈక్విటార్ అని పిలుస్తాము అదే దానికి పైన 23 డిగ్రీస్లో పోతున్న పైన అంటే నార్త్ వైపు పోతున్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అండ్ కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖ తెలుగులో భూమధ్యరేఖ అండ్ కర్కట రేఖ మకర రేఖ ఈ మూడు రేఖల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ భూమధ్యరేఖ అనేది ఆఫ్రికా ఖండానికి మధ్యగా పోతుంది ఇంక ఏ ఖండం గుండా కూడా ఇది పోదు మధ్యగా కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మరొక వింత ఏంటంటే ఈ మూడు రేఖలు కూడా గ్లోబులో ఉండే మూడు రేఖలు కూడా ప్రయాణిస్తున్న ఏకైక ఖండం ఆఫ్రికా ఖండం అనమాట ఈ మూడు రేఖలు కూడా దీని గుండా పోతాయి కర్కట రేఖ పోతుంది మకర రేఖ పోతుంది ఈక్విటార్ కూడా పోతుంది అందుకనే ఈ ఖండాన్ని మనం ప్రపంచంలోనే ది మోస్ట్ ట్రాపికల్ కాంటినెంట్ అని పిలుస్తాం అత్యంత ఉష్ణం కలిగి ఉన్న ఖండం అనమాట ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా మీకు సంవత్సరం అంతా 365 డేస్ 24/7 365 డేస్ ఇక్కడ ఎండలకు వస్తూనే ఉంటాయి
అందుకని అక్కడ ఉన్న ఈ జాతీయులు అందరూ కూడా చాలా బ్లాక్గా పుట్టడం కానీ వాళ్ళ జీవనశైలి మొత్తం వాళ్ళ మనుషులు అందరూ కూడా ఇంకా బ్లాక్గానే ఉంటారన్నమాట, అంత ఎక్కువ ఉష్ణం కలిగి ఉండటం. ఇంక ఇథియోపియా చూడండి, కరెక్ట్గా భూమధ్యరేఖ పైన ఉంది, అందుకని చెప్పేసి ప్రపంచంలో అత్యంత ఉష్ణం కలిగి ఉన్న హాటెస్ట్ ప్లేస్గా అది పిలువబడింది అనమాట. ఓకే, ఈ మూడు రేఖలు చూసారు కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన రెడ్ డాటెడ్ లైన్స్తో చూపించాను, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ గురించి చూపించాను, మధ్యలో ఈక్వేటర్ 0 degrees అది కూడా చూపించడం జరిగింది ఈ డయాగ్రామ్లో. ఓకే, ఈ డయాగ్రామ్లో మనం పెద్దగా ఏమీ చెప్పేసుకోలేదు, మీరు బాగా గమనించినట్లయితే కొన్ని దేశాలు చెప్పాను, ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించాను, ఓకే, నైల్ నది ఎలా వెళ్తుందో చూపించాను, అండ్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈక్వేటర్ గురించి చెప్పాను, క్యాప్రికాన్ గురించి చెప్పాను. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినప్పటికీ ఈ ఆఫ్రికా ఖండంలో ఉంటే క్లైమేట్ జోన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. నెక్స్ట్ జీడిపి గురించి చెప్తాను అన్నాను కదా, ఆ పాయింట్ వరుసగా చెప్పేస్తాను. ఆఫ్రికన్ లార్జెస్ట్ ఎకనామిక్స్ జీడిపి విషయానికి వస్తే ఈ దేశాలు మనం బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఆ దేశాలని బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే టాంజానియా, సూడాన్, కెన్యా, ఇథియోపియా, మొరాకో, అంగోలా, అల్జీరియా, ఈజిప్టు, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇదండి. మీరు బాగా గమనించినట్లయితే ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎకానమీ కలిగి ఉన్న, అత్యంత జీడిపి కలిగి ఉన్న దేశం ఏంటంటే నైజీరియా. అందుకే ఈ దీని గురించి తెలుసుకోవాలి. అండ్ సెకండ్ది ఏంటంటే సౌత్ ఆఫ్రికా. ఈ రెండిట్ల వల్ల మొత్తం ఆఫ్రికా ఖండానికి ఎక్కువ ఎకానమీ డబ్బు అనేది రావడం జరుగుతుంది. దీనికి ఒక బిట్టేస్తాడు ఏంటంటే మొత్తం ఆఫ్రికా ఖండం యొక్క మిగిలిన అన్ని దేశాలు 52 దేశాలు కలిపి ఎంత జీడిపిని తయారు చేస్తున్నాయో, ఎంత డబ్బు సంపాదిస్తున్నాయో, దానిలో అంటే ఎంత సబ్బు సంపాదిస్తున్నాయో అంతకు సమానమైన డబ్బు, అంటే వాళ్ళందరూ కలిపి 50 రూపీస్ సంపాదిస్తే మిగిలిన 50 రూపీస్ ఈ రెండు దేశాలే సంపాదించేస్తాయంట. ఏంటంటే సౌత్ ఆఫ్రికా అండ్ నైజీరియా అంత. దానికి సంబంధించి బిట్టేస్తాడు కొంచెం అప్లికేషన్ టైప్లో, మీరు ఆ పాయింట్ గుర్తుంచుకుంటే ఆన్సర్ చేయగలుగుతారు. ఈ రెండు దేశాల జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఆల్ కంట్రీస్ జీడిపి అనమాట, ఓకే, ఆఫ్రికా ఖండంలో. అది గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ నైజీరియా, సౌత్ ఆఫ్రికా అనేవి ఆఫ్రికా ఖండంలో బాగా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్న దేశాలన్నమాట. ఓకే, నెక్స్ట్, ఓకే, మనం అనుకున్నట్టుగా క్లైమేట్ జోన్స్ గురించి చూద్దాం. మీకు దాన్ని డిస్ప్లేలో కూడా చూపిస్తున్నా. క్లైమేట్ జోన్స్ గురించి చూసినట్లయితే ఇంకా గ్రీన్ కలర్లోని, తర్వాత ప్యూర్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, కొంచెం పింక్లో, యెల్లోలో అండ్ ఆరెంజ్లో చూపించడం జరిగింది. ఇంకేం కాదు, మీకు యెల్లోలో కనిపిస్తుంది పైన, ఇందా చెప్పేస్తాను, సహారా డార్ ఉంది కాబట్టి అదంతా డిజర్ట్ ఏరియా. స్టార్టింగ్ ఇంకా డార్క్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ అంటే ఎక్కువ రెయిన్ వర్షాధారిత ప్రాంతం, అంటే వర్షం ఎక్కువగా పడుతున్న ప్రాంతాలు అన్నమాట, వర్షాధార ప్రాంతాలు. ఓకే, అది మీకు ఎక్కడ అక్కడ కింద అలా కనిపిస్తుంది చూడండి, ఆ దేశాలు మీకు గుర్తున్నట్లయితే కెమరూన్ దేశం ఇంకా పక్కన అనమాట, కొంచెం నైజీరియా టచ్ అయింది, ఇంకా అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ లైట్ గ్రీను అండ్ పింక్, ఈ రెండు కలర్లు అంటే సవన్నా మరియు స్టెప్పీ, వాటిని మనం గడ్డి జాతులు అని పిలుస్తాం. సవన్నా క్రింది వాళ్ళలో సవన్నా గడ్డి జాతులు ఏ ఖండంలో ఉన్నాయి, డిఎస్సికి చాలాసార్లు వచ్చింది, లాస్ట్ డిఎస్సిలో కూడా వచ్చింది, సవన్నా గడ్డి భూములు అంటే స్టెప్పీ గడ్డి భూములు గురించి. ఈ రెండు రకాల గడ్డి జాతులు, గడ్డి భూములు ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి అన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు డిస్ప్లేలో చూపించాం. పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా కింద సౌత్ ఆఫ్రికా దగ్గర, తర్వాత ఇథియోపియా దగ్గర, ఇంకా మధ్య లైన్లో ఆఫ్రికా మధ్యలో అలాగా సహారా డార్ కింద ఇవన్నీ కూడా స్టెప్పీ గడ్డి భూములు ఉంటాయి, సవన్నా కూడా. తర్వాత డెజర్ట్, తర్వాత మెడిటేరియన్, తెలుసు కదా మెడిటేరియన్ అంటే సముద్రం కూడా ఉంది, అంటే వాటర్కి సంబంధించిన ఆ రకమైన ప్రాంతాలు, పై ఎడ్జ్లో కింద ఎడ్జ్లో కూడా ఉంది, అంటే దానికి సంబంధించిన క్లైమేట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్షాధారిత క్లైమేట్ ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఎండకు సంబంధించి, ఓకే, ప్రిసిపిటేషన్ గురించి చెప్దాం. ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది చూడండి, ఉష్ణోగ్రత మరియు వర్షాల గురించి ఇది కూడా. పైన ఎక్కువ వర్షపాతం ఎక్కడ ఉంటుందంటే ఫుల్ మీకు రెడ్ కనిపిస్తుంది చూడండి, రెడ్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ డయాగ్రామ్ కూడా కింద చూపించాను, 0 low నుంచి 2000 వరకు. పైనుంచి అలాగా లో అదంతా ఎడారి ప్రాంతాలు కాబట్టి కొంచెం తక్కువగా వర్షాలు అయి ఉంటాయి. ఇంకా అలా మధ్యలోకి వచ్చినప్పటికీ భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు అయి ఉంటాయి, మళ్ళీ అలా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, జస్ట్ ఆ పాయింట్ మీరు తెలుసుకుంటే చాలు. పైన వర్షాలు తక్కువ ఉన్న ప్రాంతాలు ఏమున్నాయి, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్ ఉంటాయి. ఓకే, పైన మూడు దేశాలు నీట్గా కనిపిస్తున్నాయి చూడండి, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్. ఓకేనా, ఇంకా కింద కూడా సౌత్ ఆఫ్రికా, నాంబియా దగ్గర ఇలా తక్కువగా ఉంటాయి. ఇంకా మధ్యలో నైజీరియా కానీ, తర్వాత కాంగో కానీ, క్యామరూన్ కానీ, కెన్యా, ఇవన్నీ కొంచెం వర్షాలు ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట.
ఓకే. ఇంకా మీకు పిరమిడ్స్ గురించి చెప్పాను, నెక్స్ట్ యానిమల్స్ గురించి చెప్పాను. ఇంకో పిరమిడ్స్ ఎలా ఉంటాయి ఈజిప్ట్లో, చాలా ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్స్ ఉంటాయి, దీనిలో చిన్న చిన్నవి కాదు, చాలా చెప్పుకోదగిన పిరమిడ్స్ ఈజిప్ట్లో ఉంటాయి. అండ్ యానిమల్స్ అన్నీ కూడా మీకు విరివిగా హ్యాపీగా అలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కువ అత్యంత ఎక్కువ రకాలైన యానిమల్స్ ఉన్న ఖండం కింద కూడా మనం ఆఫ్రికా ఖండాన్ని చెప్పుకోవచ్చు. అది మీకు చాలా పాయింట్స్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను, చాలా ఎక్కువ బిట్స్ కవర్ చేస్తాను. అండ్ లాస్ట్ ఒక బిట్, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారో శిఖరం, అది కూడా 5,895 మీటర్లు ఉంటుంది, అది కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. ఇంకా రిమైనింగ్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. అండ్ ఈజిప్ట్లో ఉండే ఫార్మర్స్ని ఫెల్లా అని పిలుస్తారు, అదొక పాయింట్, అడిషనల్ పాయింట్ గ్రూప్ 2 వాళ్ళకి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా నేను కవర్ చేశాను, మీకు డిస్ప్లేలో మ్యాప్లో కూడా కొన్ని కొన్ని చూపించాము ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఓకే రైట్, ఇంకా మీ అందరికి అర్థమైందని ఆశిస్తున్నా. నెక్స్ట్ మరో ఖండంతో రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, గుడ్ నైట్.